హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల మనకు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లోపల మనకు కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టులకు సంబంధించిన డీటెయిల్ తెలుసుకుందాం. దీనిలో ముందుగా మెయిన్గా చూసుకున్నట్టయితే బీఎస్సీ ఎవరైతే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ, ఐదర్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఎలక్ట్రికల్ కానీ, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ చేసిన వాళ్లకు ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఎక్స్పీరియన్స్ కొంతమంది మెన్షన్ చేశారు, ఐదర్ ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు అయితే ఉన్నాయి. W3 వచ్చేసరికి నార్మల్ పోస్టులు, W6 వచ్చేసరికి మనకు ఎక్స్పీరియన్స్ పోస్టులు అయితే ఉన్నాయి. పోస్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ వచ్చేసరికి ఇది ప్రొడక్షన్కి సంబంధించింది. ఇది దీని లోపల కనుక చూసుకున్నట్టయితే అన్రిజర్వ్ లోపల 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ 1 ఉంది, ఓబీసీ 2 ఉన్నాయి. మొత్తం టోటల్ పోస్టులు 11 అయితే ఉన్నాయి. రిజర్వ్డ్ ఫర్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఒక పోస్ట్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసరికి రిజర్వ్డ్ పోస్టులు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 5 పోస్టులు అన్నిటికీ కలిపి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ ప్రొడక్షన్కి సంబంధించి సేమ్ యాస్టిస్. సో ఇది W3, ఇది W6. సో ప్రొడక్షన్ లోపల 2 పోస్టులు ఉన్నాయి. ఒక బ్యాక్లాగ్ పోస్ట్ ఉంది, ఇంకొక బ్యాక్లాగ్ పోస్ట్ ఉంది ఎస్సీ ఎస్టీ లోపల. ఓబీసీ లోపల ఒక పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్లో 1. మొత్తం 6 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే మొత్తం చూసుకున్నట్టయితే మనకు 16 పోస్టులు అయితే ప్రొడక్షన్లో ఉన్నాయి. బట్ ఈ 6 పోస్టులకు మనకి ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ అంటే 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే W6 అని ఇస్తారు. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ మెకానికల్కి సంబంధించి పోస్టులు అయితే అన్రిజర్వ్ లోపల 3 ఉన్నాయి. మొత్తం పోస్టులు కూడా 3. ఒకటి వచ్చరికి క్యాట్సీ అయితే ఎవరైతే ఉన్నా ఆ క్యాట్సీ వాళ్ళకు రిజర్వ్డ్ అయింది. నెక్స్ట్ W36 ఏదైతే ఉందో అది ఎస్సీకి మాత్రమే ఒకటి ఉంది. నెక్స్ట్ టోటల్ కూడా మొత్తం ఒకటే పోస్ట్ ఉంది. అంటే ఇది కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే, అంటే 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి అన్రిజర్వ్డ్లో 4 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే టోటల్ పోస్టులు వచ్చరికి కూడా 4 పోస్టులు, ఒక పోస్ట్ వచ్చరికి క్యాట్సీ కింద ఉంది. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ లోపల ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కోసం అన్రిజర్వ్ లోపల 1, ఎస్సీ లోపల 1. టోటల్ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి ఇన్స్ట్రుమెంటేషన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ కెమికల్ ల్యాబ్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. సో ఓబీసీకి వచ్చేసరికి ఒక పోస్టు. నెక్స్ట్ 2 పోస్టులు కనుక చూసుకున్నట్టయితే ఒకటి అన్రిజర్వ్లో, ఒకటి ఓబీసీలు అయితే ఉన్నాయి. సో దీనికి ఎవరు కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా చేసిన వాళ్ళు కానీ ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ ఏదైతే ఉందో W3 పోస్టులు మొత్తం అన్రిజర్వ్ లోపల 4, ఎస్సీ అయితే 1, నెక్స్ట్ ఓబీసీ 1, మొత్తం 6 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఒక పోస్ట్ వచ్చరికి క్యాట్సీలో ఉంది. ఇది సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన జాబు. సో దీనికి ఎవరైతే ఉంటారో వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, సో మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కు. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే పేమెంట్ డీటెయిల్ చూద్దాం. సో ఇవి అబ్రివేషన్స్ ఏవైతే ఉన్నాయో, అబ్రివేషన్స్ ఇచ్చారు నోటిఫికేషన్ లోపల. సో మనకు పే ఎంత ఇస్తున్నారనేది ఒకసారి చూసుకున్నట్టయితే, పే కనుక చూసుకున్నట్టయితే మనకు ఎవరైతే W3 ఎవరైతే ఉన్నారో, అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి వచ్చేసరికి అమౌంట్ ఎంత ఇస్తున్నారంటే 23,000 నుండి 56,500 వరకు ఇస్తారు. సో అన్ని ట్రేడ్స్లలో చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ కానీ, మెకానికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కెమికల్ ల్యాబ్కి సంబంధించి. నెక్స్ట్ W6 వచ్చరికి ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 25,000 నుండి 77,000 వరకు ఇస్తారు. సో ప్రొడక్షన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి. సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే, ఇంతకుముందు చెప్పినట్టు బీఎస్సీ చేసిన వాళ్ళకు, అంటే బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరైతే చేశారంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఎవరైతే చేశారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఇస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ వరకు ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ యాజ్ ఏదైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ వచ్చేసరికి ప్రొడక్షన్ లోపల మనకు W3 లోపల మొత్తం పోస్టులు కనుక చూసుకున్నట్టయితే ఇంతకుముందు చూసిన దానికి ఎలిజిబిలిటీ అయితే ఒకటి బీఎస్సీ లేదంటే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఈ రెండిట్లో ఉండాలి. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా చేసిన వాళ్ళు కంపల్సరీగా 60% మార్క్స్ అయితే కంపల్సరీ ఉండాలి అన్రిజర్వ్డ్ ఓబీసీ అయితే. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూసీ అయితే 55% మార్క్స్ అయితే ఉండాలి కంపల్సరీ, ఇది మ్యాండేటరీ. అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు మనకు క్లియర్ డీటెయిల్స్ వస్తాయి ఇంకా. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి W6కి వచ్చేసరికి సేమ్ క్వాలిఫికేషన్ ఉండాలి. బట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మనకు కొంత 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 40 ఉంది. మనకు 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫీల్డ్ లోపల మనకు 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే మెకానికల్కి సంబంధించి, మెకానికల్లో మాత్రం మనకు డిగ్రీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు, ఓన్లీ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఉంది. సిమిలర్గా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఏజ్ గురించి చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళకు 40 వరకు ఏజ్ అయితే ఛాన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ సిమిలర్గా చూసుకున్నట్టయితే ఇన్స్ట్రుమెంటేషన్లో కూడా మనకు డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఏదైతే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రీషియల్ వాటి లోపల డిప్లొమా చేసిన వాళ్ళకైతే ఛాన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్, 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కెమికల్ ల్యాబ్ విషయానికి వచ్చేసరికి మనకు జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వచ్చేసరికి మినిమమ్ 18, నెక్స్ట్ వచ్చేసరికి 30 వరకు ఉంటుంది. డిగ్రీ విత్ కెమిస్ట్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్, అంటే మామూలుగా చూసుకున్నట్టయితే మీకు ఏదైనా ఎనీ వన్ సబ్జెక్ట్, అంటే మామూలుగా బీజెట్సి వాళ్ళు కానీ నెక్స్ట్ మైక్రోబయాలజీ కానీ వాళ్ళకు ఒక కెమిస్ట్రీ అనే ఒక సబ్జెక్ట్ డిగ్రీలో ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ వచ్చేసరికి మనకు 3 పోస్ట్, ఇవి అనేది ఎక్స్పీరియన్స్ సంబంధం లేదు. సో దీనిలో ఎనీ డిగ్రీ వచ్చేసరికి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి, అవి కూడా ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ రిలేటెడ్ ఫంక్షన్స్, అంటే డీటీపీ వర్క్ వచ్చుంటే సరిపోతుంది, జస్ట్ మీరు ఫైల్ ఓపెన్ చేయడం ఎంఎస్ ఆఫీస్ డీటెయిల్డ్గా వచ్చుంటే సరిపోతుంది. సో ఇవి మనకు క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఫీజు వచ్చేసరికి మనకు ఎలిజిబిలిటీ అనేది కనుక చూసుకున్నట్టయితే 29-2024 వరకు డేట్ కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారు. ఫీజు వచ్చేసరికి 200 రూపీస్ ఫీజ్ అయితే ఉంటుంది, అంటే మనకు ఎవరైతే అప్లై చేస్తారో అన్రిజర్వ్డ్ కానీ నెక్స్ట్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసరికి 200 రూపీస్ ఫీజ్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూసీ ఎక్స్ సర్వీస్ మెన్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మామూలుగా ఎలాంటి ఫీ అయితే లేదు, అప్లికేషన్ ఫీ ఎలాంటిది ఏం లేదు, డైరెక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రీగానే. నెక్స్ట్ దీనికి సంబంధించిన టెస్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఏ విధంగా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ లోపల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది మనకు. సో ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని బేస్ చేసుకొని మనకు ఈ సెలక్షన్ అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ ఫర్ ఆల్ పర్పస్, అంటే మామూలుగా ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే మనకు ఎవరైతే డిగ్రీ కానీ డిగ్రీ కంప్లీట్ కావడం కానీ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ వీటికి సంబంధించి 29-2024. నెక్స్ట్ డేట్ ఆఫ్ కమిట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి రేపు నుండి స్టార్ట్ అవుతుంది మనకు, అంటే ఇవాళ 9, రేపు 10-2024 నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 10-3-2024, అంటే నెక్స్ట్ అంటే వన్ మంత్ మనకు గ్యాప్ అయితే ఉంది. సో ఈ 1 మంత్ లోపల మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు ఈ పీడిఎఫ్ వచ్చేసరికి కింద లింక్లో ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్ అకౌంట్ కూడా మీరు ఈ డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.